अलूरी मनेम आमुदाल बंद अटवी प्रांत में चिरत संचारमने समाचारं पै सोधिकुन्न फारेस्ट रेंज आफीसर करुणाकर् सिब्बंदी तो आ प्रांत में पूर्ति विवरालु इंका तेलियाल्सि विकलांगुल पट्ल प्रति ओक्करू बाध्यतगा मेलगालनि मारेडुमिल्लि जेडीपीटीसी गोर्ले बालाजी बाबू अन्नारु। स्थानिक एंपीपी पाठशाल आवरणंलो ओक भवित केंद्रं नंदु गोर्ले मंजु भार्गवि आध्वर्यंलो एर्पाटु चेसिन प्रपंच दिव्यांगुल दिनोत्सव कार्यक्रमंलो पाल्गोनि मात्लाडारु। వైకల్యంతో పుట్టిన వారి పట్ల చిన్న చూపు చూడకుండా వారి కోసం 1992 లో ప్రత్యేక ఐక్యరాజ్య సమితి తీర్మానం ప్రవేశపెట్టి ఒక దినోత్సవాన్ని ఏర్పాటు చేసిందన్నారు। వికలాంగులు వెనుకబాటు గురి కాకుండా వారిలో ఆత్మస్థైర్యం నింపాలని సూచించారు। కాకినాడ జిల్లా తొని నియోజకవర్గం తన్నంగి మండల పరిధిలో ఉన్న ఒంటిమామిడి గ్రామ పంచాయతీలో గల ఒంటిమామిడి గ్రామంలో విలేజ్ క్లీనింగ్ ఏర్పాటు జరిగిందని డాక్టర్ రవి తెలిపారు। ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి నెల మొదటి శనివారం ఫ్యామిలీ ఫిజిషియన్ ప్రోగ్రామ్ జరుగుబడుతుందని కేపిపురం టిఎస్ వైద్యులు డాక్టర్ కోసు రవి ఆధ్వర్యంలో ఎల్లేశ్వరి ఎంపీఎల్ ఏఎన్ శ్రీనివాస్ పాల్గొన్నారు। హైపర్టెన్షన్ డయాబెటిస్ రోగులను పరీక్షించి మందులు అందించారు। ఒంటిమామిడి విలేజ్ క్లినిక్ పరిధిలో ప్రతి నెల మొదటి శనివారం ఫ్యామిలీ ఫిజిషియన్ కాన్సెప్ట్ द्वारा रोग के परीक्ष जो वाली पीहेसी केपीपुर पीहेसी वैद्याधिकारी डाक्टर कोसूर रवि पर्यवेक्षण में एमएलएचपी एलआरएसवी एन श्रीकांत अंड 104 वैद्य सिबंदी पागो हाइपरटेंशन डायबिटीज की संबंधी रोग परीक्षी अलागे प्रेग्नेंट वुमेन वील्कि चेकअपल इक मंद जरूर మధ్యాహ్నం నుంచి స్కూల్ విజిట్లు అండ్ అంగన్వాడీ సెంటర్ల విజిట్ జరుగుతుంది। అలాగే బెడ్ రిడెన్ పేషెంట్స్ ని కూడా పరీక్షించి తమ సూచనలు ఇవన్నీ ఇవ్వడం జరుగుతుంది। ఈ ప్రతి నెల మొదటిసారి మండపేట నియోజకవర్గం రాయవరం మండల పరిషత్ సర్వసభ్య సమావేశం వాడి వేడిగా జరిగింది। ఎంపీ నాడు వెంకటరమణ అధ్యక్షతన జరిగిన సమావేశంలో జెడ్పీటీసీ నల్లమేలి మంగతారు వెంకటరెడ్డి సమావేశాన్ని ఉద్దేశించి మాట్లాడుతూ జెడ్పీ నిధులతో మండలంలో చేపట్టిన పలు అభివృద్ధి పనులను సభ దృష్టికి తీసుకువచ్చారు। వివిధ శాఖల అధికారుల శాఖల పనితీరును వివరించారు। వైసీపీ ఎంపీటీసీ వాసంతకి విజయ్ కుమార్ నదురు బాధ సర్పంచ్ చిత్తపల్లి శ్రీనివాసరావు గ్రామంలో జరిగే అభివృద్ధి పనుల్లో ప్రోటోకాల్ పాటించడం లేదని సభ దృష్టికి తీసుకొచ్చే తరుణంలో ఒక్కసారిగా సమావేశం వేడెక్కింది। ఎంపీడీఓ డి శ్రీనివాస్ సభ్యులు లేవనెత్తిన అంశాలను పరిగణలోకి తీసుకుని వాటి పరిష్కరానికి చర్యలు తీసుకుంటామని తెలిపారు। సభలో వ్యక్తిగత దూషణలకు తావు లేదని గ్రామాల అభివృద్ధి పరంగా సభ్యుల గౌరవప్రదమైన అంశాలను సభ దృష్టికి తెచ్చి సభను సజావుగా నడిపేందుకు అందరూ సహకరించాలని విజ్ఞప్తి అనంతరం పలు అంశాలను సమావేశం ఏకగ్రీవంగా ఆమోదించారు। బాపట్ల జిల్లా రేపల్లె నియోజకవర్గం నిజాంపట్నం మండలంలో బాపట్ల జిల్లా నిజాంపట్నంలో ప్రపంచ దివ్యాంగుల దినోత్సవం సందర్భంగా రాజ్యసభ సభ్యులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బాపట్ల జిల్లా అధ్యక్షుడు మోపిదేవి వెంకటరమణని ఆయన నివాసంలో కలిసి వారి చేతుల మీదుగా బాపట్ల జిల్లా వైసీపీ దివ్యాంగుల విభాగం నాయకుడు తెల్ల రామయ్య కేక్ కటింగ్ కార్యక్రమం నిర్వహించారు। మోపిదేవి వెంకటరమణ విలేకరులతో మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాష్ట్రంలోని దివ్యాంగులకు పరుమైన వారందరికీ 3 చక్రాల మోటార్ వాహనాలను ఉచితంగా అందించడం జరుగుతోందని అన్నారు। అలాగే దివ్యాంగులకు పెద్దపీట వేసి నిరుద్యోగులతో ఉద్యోగాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దివ్యాంగుల విభాగంలో పదవులను కూడా ఏర్పాటు చేయడం జరిగిందన్నారు। బాపట్ల జిల్లా రేపల్లె నియోజకవర్గం నిజాంపట్నం మండలంలో ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ నిజాంపట్నం అధ్యక్షులు కె గౌరీశంకర్ ఆధ్వర్యంలో ప్రపంచ వికలాంగుల దినోత్సవంలో నిజాంపట్నం నందు తహసీల్దార్ ఎం శ్రీశా ముఖ్య అతిథిగా పాల్గొని ఘనంగా నిర్వహించారు। జీవితంలో ఎదిగేందుకు అంగవైకల్యం అంటూ కాదని ఏదైనా సాధించగలమని వారిలో స్ఫూర్తిని కలిగిస్తూ ఎందరినో ఆదర్శంగా తీసుకుని జీవితం అందంగా మలుచుకోవాలని దివ్యాంగులను చైతన్యపరుస్తూ విద్యాశాఖ సర్వశిక్ష అభియాన్ నుండి ట్రై సైకిల్లో బహుమతులు దుప్పట్లు ఆట వస్తువులను పంపిణీ చేశారు। ఈ కార్యక్రమంలో ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ప్రసిద్ధులు కె బాబ్జీ డి బసవరాజు దివ్యాంగులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు। జిల్లా శ్రీకాళహస్తీశ్వర స్వామి వారి ఆలయంలో శనివారం సందర్భంగా శనీశ్వర స్వామికి విశేష అభిషేకాలు అలంకరణ ధూపదీప నైవేద్యాలు సమర్పించారు। శనీశ్వర స్వామి వారిని అధిక సంఖ్యలో దర్శనం చేసుకున్నారు। చిరుగులూరుపేటలోని మాజీని చౌదరయ్య హై స్కూల్ నందు ఉమ్మడి గుంటూరు జిల్లా స్థాయి క్యారమ్ సెలక్షన్ స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ వారి ఆధ్వర్యంలో అండర్ 14-17 విభాగాలలో బాల బాలికలకు క్యారమ్ సెలక్షన్స్ నిర్వహించారు। ఈ పోటీలలో ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాల వినుకొండ నుండి 10వ తరగతి విద్యార్థి శ్రీ శివగోపికృష్ణ అండర్ 17 బాలుర విభాగంలో జిల్లా జట్టుకు ఎంపికయ్యారు। అలాగే నవంబర్ 27, 2022 పొందూరులోని సెయింట్ థామస్ స్కూల్ నందు ఉమ్మడి గుంటూరు జిల్లా స్థాయి అండర్ 14-17 బాల బాలికల ఫెన్సింగ్ పోటీ నిర్వహించగా ఈ పోటీలలో ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాల వినుకొండ నుండి L1 పదవ తరగతి విద్యార్థి జిల్లా జట్టుకు ఎంపికయ్యారు। ఈ నెల December 5, 2022 కాకినాడ జరగనున్న రాష్ట్ర స్థాయి ఫెన్సింగ్ పోటీలలో పాల్గొనేందుకు వెళ్తున్నారని సిడి కెవి రమణబాబు తెలిపారు। పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు వి యేసుబాబు, ఇన్ఛార్జ్ హెచ్ఎం డి జ్యోతి, పాఠశాల ఉపాధ్యాయులు ఎస్ఎంసీ చైర్మన్ విద్యార్థులను అభినందించారు। రాజకీయ నాయకులారా మీ మాట తెలిపారు।
తహసీల్దార్ వారి కార్యాలయమందు రైతు భరోసా కేంద్రాల ద్వారా ధాన్యం కొనుగోలుపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మండలంలోని అన్ని గ్రామాల రెవెన్యూ సిబ్బంది, గ్రామ వ్యవసాయ సహాయకులు, ప్రొక్యూర్మెంట్ సిబ్బంది పాల్గొన్నారు. కార్యక్రమంలో తహసీల్దార్ ఎస్ సురేష్ మాట్లాడుతూ ఈ క్రాప్ నందు నమోదు చేసుకుని ఈ కేవైసీ పూర్తి అయిన రైతులు తమ స్థానిక బస్ స్టాండ్ పక్క గల బంక్ పక్క ఖాళీ స్థలం దగ్గర నుండి మచిలీపట్నం పార్కు బలపల్లి బాలసౌరి గుడివాడ శాసనసభ్యులు కొడాలి నాని జిల్లా పరిషత్ చైర్మన్ ఉప్పల హారిక గొర్ల శ్రీను ఇంకా వ్యవసాయ పార్టీ నాయకులు కార్యకర్తల సమక్షంలో ఫ్లైఓవర్ నిర్మాణానికి శంకుస్థాపన భూమి పూజ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో ఏటీఎం పిఏ జర్నలిస్ట్ రాష్ట్ర నాయకులు మత్తు శ్రీకాంత్ జిల్లా నాయకులు ఆంజనేయులు మిగిలిన మీడియా మిత్రులతో కలిసి జర్నలిస్ట్ శైలకులాలి ఉన్న కాలువలు దాటడానికి కాలువ ప్రయోజనాన్ని సమర్థించిన కోరి రాయలసీమకు జగన్ తీవ్ర అన్యాయం ద్రోహం చేశారని ప్రాజెక్టులు పడకేశాయని పరిశ్రమలు పారిపోతున్నాయని మాజీ మంత్రి ఎన్ అమర్నాథ్ రెడ్డి నేడు బలమేర్పడ్డంలో తెలుగుదేశం పార్టీ కార్యాలయం నిర్వహించిన విలేకరుల సమావేశంలో తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. పాయిజన్ వల్ల విద్యార్థులకు అస్వస్థత. అనంతపురం జిల్లా సింగమనల మండల కేంద్రంలోని కస్తూరిబా గాంధీ గురుకుల పాఠశాలలో 40 మంది విద్యార్థులు ఫుడ్ పాయిజన్ వల్ల అస్వస్థతకు గురయ్యారు. సింగనమల ప్రాథమిక ఆరోగ్య కేంద్రంకు తరలించారు. 10 మంది విద్యార్థులకు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. రంగిపురం మండల పరిధిలోని సెయింట్ పాల్స్ హై స్కూల్ ప్రధానోపాధ్యాయులు అధ్యక్షున పదవ తరగతి విద్యార్థులకు జగనన్న విద్యాజ్యోతి పుస్తకాలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న జడ్పీడీ సెక్రటరీ రేణమ్మ చేతుల మీదుగా పంపిణీ చేశారు. తదనంతరం మధ్యాహ్న భోజనం పరిశీలించారు. ఈ కార్యక్రమంలో స్కూల్ కరెస్పాండెంట్ ఫాదర్ బాలస్వామి, ఉపాధ్యాయులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. సోమన్నపల్లిలో కొండ చిలువలు ఎక్కువవుతున్నాయి, అటవీ శాఖ అధికారులు ఇది గమనిస్తున్నారా అంటూ ధ్వజమెత్తారు ప్రజాప్రతినిధులు. శనివారం శ్రీ సత్యసాయి జిల్లా సోమన్నపల్లి మేజర్ పంచాయతీ కార్యాలయంలో సర్వసభ్య సమావేశం జరిగింది. ఈ సమావేశంలో సర్పంచ్ గంగాదేవి, నరసింహమూర్తి, ఉప సర్పంచ్ వేణు, ఈఓఆర్డీ నాగరాజరావు, కార్యదర్శి నాగమణి సమక్షంలో సమావేశం జరిగింది. సచివాలయం 3లో డిఆర్ఓ సరిగా స్పందించడం లేదని సర్పంచ్ కు అధికారులు ఫిర్యాదు చేశారు. సర్పంచ్, ఉప సర్పంచ్ మాట్లాడుతూ కొండ చిలువల వలన జరగరాని ప్రమాదం ఏదైనా జరిగితే దానికి బాధ్యులు ఎవరు, ఎన్నడూ లేని విధంగా ఇన్ని కొండ చిలువలు రావడం కలవర పెడుతుందని అటవీ శాఖ అధికారులకు లెటర్ ఇవ్వండి, కొండ చిలువల నిర్మూలనకు చర్యలు తీసుకోండి అని అధికారులకు తెలిపారు. స్వామివారిని దర్శించుకున్నారు మాజీ ఎమ్మెల్యే. నంపచోడవరం నియోజకవర్గ టీడీపీ మాజీ ఎమ్మెల్యే వంతుల రాజేశ్వరి సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారిని దర్శించుకున్నారు. శనివారం దేవీపట్నం మండలం ఫజులాబాద్ గ్రామంలో మళ్లీ దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఆలయ కమిటీ సభ్యులు ఘనస్వాగతం పలికి దర్శన కార్యక్రమాలు పండితులు పూజా కార్యక్రమాలు నిర్వహించారు. మాజీ ఎమ్మెల్యే వంతుల రాజేశ్వరితో పాటు టీడీపీ నాయకులు ఉన్నారు. కాకుమాని మండలం గరికపాడు గ్రామంలో 82 లక్షల రూపాయల అంచనా వ్యయంతో నిర్మించిన నాడు నేడు అభివృద్ధి పనిలో భాగంగా జెడ్పీ హైస్కూల్ నందు అదనపు తరగతులకు ప్రజలకు భూమి పూజ కార్యక్రమంలో పాల్గొన్నారు మాజీ హోంశాఖ మంత్రి, ప్రతిపాడు శాసనసభ్యులు మేకపోటి సుజయ్య. కార్యక్రమంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర జిల్లా మండల గ్రామ నాయకులు, వివిధ పదవుల్లో ఉన్న నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, జెడ్పీ హైస్కూల్ ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, స్కూల్ సిబ్బంది, అధికారులు తదితరులు పాల్గొన్నారు. విజయవాడ అజిత్ సింగ్ నగర్ హెచ్పీ పెట్రోల్ బంక్ ఎదురుగా ఆటో దగ్ధమైంది. పక్కనే పెట్రోల్ బంక్ ఉండడంతో భయభ్రాంతులకు గురయ్యారు ప్రజలు. బంకు యాజమాన్యం అప్రమత్తంతో తప్పిన పెను ప్రమాదం. షార్ట్ సర్క్యూట్ నేపథ్యంలో ఆటో దగ్ధమైనట్టు ఘనంగా వైఎస్ఆర్సీపీ నాయకుడు మల్లె వెంకటరమణారావు పుట్టినరోజు వేడుకలు. ముఖ్య అతిథిగా హాజరైన నగర మేయర్ కావచి మనోహర్ నాయుడు. వైఎస్ఆర్సీపీ నాయకుడు మల్లె వెంకటరమణారావు వేడుకలు గుంటూరు సంపత్ నగర్ మేయర్ క్యాంప్ కార్యాలయంలో ఘనంగా జరిగాయి. ముఖ్య అతిథిగా పాల్గొన్న నగర మేయర్ కావచి మనోహర్ నాయుడు మాట్లాడుతూ వెంకటరమణ నిబద్ధత కలిగిన వైఎస్ఆర్సీపీ ముఖ్య కార్యకర్త అన్నారు. వెంకటరమణ లాంటి మంచి వ్యక్తి ఆయుర ఆరోగ్యాలతో సంతోషంగా ఉండాలని ఆకాంక్షించారు. ఈ వేడుకలకు తండ్రి శ్యామ్, సెంట్ హౌస్ బాబు, పల్లపు దుర్గాప్రసాద్, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.